వెల్కమ్ రేపి 23 న్యూస్ ముందుగా వార్తలోని హెడ్లైన్స్ మానవత్వానికి మరో పేరు ఆత్మకూర్ సబ్ ఇన్స్పెక్టర్ నాతో మంచిగా ఉంటూనే తేదేపా నాయకులు నాకు వెనకాల గోతులు తీస్తున్నారు వినియోగించుకున్నారు సీసీకి మాజీ సీఎం చంద్రబాబు లేఖ సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్ ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం అద్వాన స్థితిలో అంగన్వాడీ కేంద్రం ఓటు హక్కును వినియోగించుకున్న అరకు ఎంపి మాధవి మార్చి 14న చేలో మచిలీపట్నం జనసేన బహిర్గా సభ విజయవంతం చేయండి రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు భవానీపురం నూతన వాటర్ ట్యాంక్ వాడుకలోకి తెస్తాం బీజేపీపై కేటీఆర్ సెటైర్ టీడీపీ యువనేత ఉన్నం మారుతి చౌదరిని గృహ నిర్బంధన చేయడం సిగ్గుచేటు అని టీడీపీ నేతల వ్యాఖ్యలు ఇక వివరాలకు వెళ్తే ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు ఎస్ఐ మరియు పోలీసులు తమ విధుల్లో భాగంగా సామాజిక సేవకు శ్రీకారం చుట్టి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన అనారోగ్య బాధితుడికి మరియు వికలాంగులకు స్వయంగా చేయూతను అందించి పోలింగ్ కేంద్రాల వద్దకు చేర్చి మానవతా దృక్పథాలను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఆత్మకూరు ఎస్ఐకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. నాతో మంచిగానే ఉంటూ తేదేపా నాయకులు నాకు వెనక గోతులు తీస్తున్నారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నేను ఏ పార్టీలతోనూ లోపయ్యి వారితో ఒప్పందాలు పెట్టుకోను, జన సైనికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా ఒకవైపు మీతో మంచిగా ఉంటూనే ఇంకోవైపు మేము 20 సీట్లకు పరిమితం చేశామని చాలా బలమైన మెసేజ్లు ఇస్తున్నారంటే నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, నేను ఎప్పుడు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను. నిర్మోహమాటంగా నా రక్తం అలాంటిది, నేను నిర్మోహమాటంగా మీ ఆత్మగౌరవాన్ని నేను తగ్గించను. వాస్తవిక ధోరణి ఎలా ఉండాలి అన్న దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాను తప్ప నిజంగా అవమానపడి గింజుకొని నేను ఎందుకుంటాను ఎక్కడైనా సరే నేను ఉండను, ఎప్పుడూ లేను.
నా జీవితంలో నిన్న పెద్దల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అన్న ఒక మాట, మేము ఫియర్లెస్లీ ఐ మీన్ ఇండిపెండెంట్, ఫియర్స్లీ ఇండిపెండెంట్ అంటే మేము ఎలాంటిది అంటే నిర్మోహమాటానికి పరాకాష్ఠం. మేము ఇండిపెండెంట్ వ్యక్తి, మేము ఇండివిజువాలిటీ పోగొట్టుకోం. జనసేనని నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని మేము తగ్గించాం. అంటే నేను ఒక ఉప్పరపల్లికి చెందిన భీమిశెట్టి లక్ష్మీ నరసింహులు అనే వ్యక్తి పెద్దమ్మ ఇంట్లో చెట్టు నరికి వేయడానికి 300 రూపాయలు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదని కోపంతో హత్య చేసిన సిద్ధోటం మండలం మాధవరంకు చెందిన తండ్రితో పాటు 2 కుమారులు అరెస్ట్ అయ్యారు. వీరి వద్ద నుంచి 1 రెంచ్, స్క్రూ డ్రైవర్, 1 వాటర్ పైప్, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం వెల్లడించిన సీఏ పురుషోత్తం రాజు, పాల్గొన్న సిద్ధవటం ఎస్ఐ తులసి నాగప్రసాద్ సిబ్బందులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నిటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సోమవారం ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పద్మావతిపురం పోలింగ్ కేంద్రం 216వ బూత్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇక తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. సిఈసీ రాజీవ్ కుమార్ కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ టీడీపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఉషా శ్రీ కిరణ్ డబ్బుల పంపిణీపై క్యాండర్ కు సూచనలు ఇస్తున్న వీడియో బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ వసంతాలు పూర్తి చేసుకుని నేడు 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గత 12 ఏళ్లుగా నా ప్రయాణంలో నాతో నిలబడి నాకు వెన్నుదన్నగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 15వ డివిజన్ 68వ సచివాలయం పరిధిలోని స్కూట్ బ్రిడ్జ్ వద్ద నుండి పడవలరేవు సెంటర్ వరకు నాయకులు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లారు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధి వివరాలను కరపత్రాలు అందజేశారు. సచివాలయ పరిధిలోని మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం లింగాపురం పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అధ్వాన స్థితిలో అంగన్వాడి ఆవరణం ఉంది. పట్టించుకోవాల్సిన పాలకులు, అధికారులు స్థానికంగా లేని కారణంగానే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సక్రమమైన స్థలాల్లో ఒక మంచి వాతావరణం మధ్య చిన్నపిల్లలు నివసించు కేంద్రాన్ని, ఆవరణను సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొయ్యూరు మండలం కేంద్రంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓటు వేసేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి పట్టభద్రులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకు ఎంపీ కోడేటి మాధవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎంపీ మాధవి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుంచి వైపాకా బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 14న చెలో మచిలీపట్నం జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరగబోయే జనసేన 10వ ఆవిర్భావ బహిరంగ సభను విజయవంతం చేయాలని అమదల వలస నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలకు పేడేడ రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారని, దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 17న బడ్జెట్ సమావేశం పెట్టనున్న ప్రభుత్వం 2,60,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. సంక్షేమంతో పాటు వ్యాపారం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్, వచ్చే ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్, కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం ప్రకటనలు చేస్తున్నారు. 4 ఏళ్ల పాలన, 3 రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ ముఖ్యమైన అంశాలతో ఎజెండా గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బిఎస్సి కొన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ భవనీపురం 4వ డివిజన్ లో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసు సోమవారం నాడు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా సచివాలయానికి ప్రత్యేకంగా కేటాయించబడిన 20 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, అభివృద్ధి పరిచిన పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్లుగా మంచినీటి సమస్య ఈ ప్రాంతంలో ఉందని, ఈ సమస్యను అధిగమించడానికి నూతన ట్యాంక్ ను నిర్వహిస్తున్నామని, త్వరలోనే వాటర్ ట్యాంక్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. గడప గడపలో వచ్చిన ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మా నగరపాలక సంస్థ అధికారులు, ఇతర అధికారులతో కలిసి ఉదయం నుంచి కూడా ప్రతి డివిజన్ ప్రతి సందులో కూడా తిరగడం జరుగుతుంది. బాలభాస్కర్ నగర్లో ఇప్పటికే సగం రోడ్లు వేయడం జరిగింది. మిగతా సగం రోడ్లు కూడా కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని మంజూరు స్టేజ్లో ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే డ్రింకింగ్ వాటర్ ఎప్పటి నుంచో ఒక ట్యాంకుతోనే దాదాపు 3-4 డివిజన్లకి వాటర్ సప్లై ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. సమ్మర్ రాగానే కూడా చాలా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా కూడా 41 డివిజన్లో కానీ 40 డివిజన్లో కానీ అధికంగా వాటర్ ప్రాబ్లం ఉండేటప్పటికీ మా కార్పొరేటర్ గారు మా దృష్టి తీసుకురావడంతో దీన్ని సుమారు 3.3 కోట్లు వాటర్ ట్యాంక్ కావచ్చు, 80 లక్షల నుంచి సుమారుగా 6 కోట్ల 5 కోట్ల 10 లక్షలు పెట్టి మొత్తం పైప్ లైన్ వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా కొద్ది నెలల్లోనే, దాదాపు సుమారుగా ఒక 4-5 నెలల్లోపే ఈ వాటర్ ట్యాంకులు కూడా పూర్తి చేసి నాణ్యమైన వాటర్ ఎక్కువసేపు వాటర్ ఇచ్చే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకున్నామని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాం. అదేవిధంగా ఈరోజు గడప గడపలు ఏదైతే మనకి అమౌంట్స్ ఫండ్స్ శాంక్షన్ అయ్యి వాటిని ఈరోజు శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి RRR మూవీలోని నాట నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీ విభాగంలో ఆస్కర్ అవార్డు రావడంపై ఆ మూవీ టీమ్ కు తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొనతం దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే RRR మూవీ విడుదల సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్ ద్వారా గుర్తు చేశారు. కాగా ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు. నాటు నాటు పాటకు మోదీ వల్లే అవార్డు వచ్చిందని, ఇలాంటి మతోన్మాద వ్యక్తులు చెప్పుకుంటారేమో అని కేటీఆర్ సెటైర్ వేశారు. ఈ రోజు అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం క్యాంప్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ యువనేత డాక్టర్ ఉన్నం చౌదరిని గృహబంధం చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని అన్నారు. ఎక్కడికి పోకుండా కార్యకర్తని ప్రజలను చైతన్యవంతులను చేస్తారని, ఉద్దేశపూర్వకంగా మారుతి చౌదరి గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవత్వానికి మరో పేరు ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్. నాతో మంచిగా ఉంటూనే తెదేపా నాయకులు నాకు వెనకాల గోతులు తీస్తున్నారు. ₹300 కోసం హత్య చేసిన కేసును 24 గంటల్లోనే ఛేదించిన సిద్ధవంట పోలీసులు. ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యేలు. సిఈసికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్.
ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం అద్వాన స్థితిలో అంగన్వాడి కేంద్రం ఓటు హక్కును వినియోగించుకున్న అరకు ఎంపీ మాధవి మార్చి 14న చెలో మచిలీపట్నం జనసేన బహిర్గా సభ విజయవంతం చేయండి రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు భవానీపురం నూతన వాటర్ ట్యాంక్ వాడకలోకి తెస్తాం బీజేపీపై కేటీఆర్ సెటైర్ టీడీపీ యువనేత ఉన్నం మార్తి చౌదరిని గృహ నిర్బంధన చేయడం సిగ్గుచేటు అని టీడీపీ నేతల వ్యాఖ్యలు చూస్తున్నానండి ఏపీ 23 న్యూస్.